ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టానికి పాలాభిషేకం చేశారు బీజేపీ నాయకులు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడారు. 2018-2019 సంవత్సరంలో ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా చెల్లించాల్సిన బీమా డబ్బులు 205 కోట్లు వెంటనే విడుదల చేసి రైతులకు బీమా డబ్బులు వచ్చేటట్టుగా కృషి చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. 2018-19 సంవత్సరంలో రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా విడుదల చేయనందుకు ఈ రోజు బీమా కంపెనీలు రైతులకు నష్టపరిహారం ఇవ్వటం లేదని చెప్పారు. దీనివల్ల రైతులు పంట నష్టపోవటమే కాకుండా ఆ పంట కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టుకోలేకపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పూర్తయినా కూడా తమ వాటా చెల్లించకుండా రైతులను ఇబ్బంది పాలు చేస్తూ బయటికి మాత్రం తెలంగాణలో మేము రైతులను రాజులను చేస్తున్నామని మోసం చేస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని 205 కోట్లు వెంటనే విడుదల చేసి రైతులకు నష్టపరిహారం బీమా కంపెనీలతో చెల్లించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణస్వామిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు జగదీష్, జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బలరాం రెడ్డి, జిల్లా నాయకులు మెడికల్ తిరుమల రెడ్డి, జిల్లా కార్యదర్శి జలగరి అశోక్, ఐజా టౌన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, తిమ్మారెడ్డి, అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, మోడీ జిందాబాద్, మోడీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ వదిలాలి, భారతీయ జనతా పార్టీ వదిలాలి. నాపేరు రామచంద్రారెడ్డి, భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుని. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు ఎవరైతే కట్టారో వాళ్ళకు ఇన్సూరెన్స్ ద్వారా 410 కోట్లు రావాలా. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్లు చెల్లించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం 205 కోట్లు చెల్లిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2018-19 గాను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దానివల్ల మన తెలంగాణ రాష్ట్రంలో 410 కోట్లు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పెండింగ్లో ఉంది. దీనిపై వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రైతు బంధు విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా దారుణంగా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తుంది. ఎందుకంటే ఎవరు ఉదాహరణకు మన జిల్లాలో సీడ్ పత్తి కానీ మిగతావి చాలా ప్రావీణ్యం ఉంది, కానీ అట్లా ఏరదంట వాళ్ళకి నచ్చినది వేయాలని అంటున్న దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 2018 ముందు ఎన్నికల ముందు ఏ రకంగా ఉందో ఆ రకంగా చేయాలని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అదేవిధంగా 203 జీవో కూడా వెంటనే తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జీవో నుంచి మన యొక్క తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఉంది. గతంలో రోజుకు 40 TMCలు పోతే, సారీ రోజుకు 40,000 క్యూసెక్లు పోతే, ఇప్పుడు 80,000 క్యూసెక్లకు రిడ్యూజన్ చేసినారు. దాదాపు 7,000 కోట్లతోనే చేస్తున్నారు. దానికి ఎవరంటే మన కేసీఆరే ప్రధాన కారణం. కేసీఆర్ బినామైనటువంటి మేఘాకృష్ణారెడ్డి వారికి యొక్క జెండా దక్కింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా లేదంటే తెలంగాణ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. మన యొక్క పాలమూరు జిల్లాలో దాదాపు 45 లక్షల ఎకరాలు వైశాల్యం ఉంటే 15 లక్షల ఎకరాలు కొండలు గుట్టలు పోతే మిగతా 30 లక్షలు ఈ 30 లక్షల ఎకరాలు పంటకు అమోఘ్యమైనటువంటి భూమి ఉంది. కానీ 8 లక్షల ఎకరాలకు నీళ్లు పడుతుందని మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం. కేవలం ఈ యొక్క మామనాడు జిల్లాలో 1 లక్ష ఎకరాలకు పైబడి కూడా పారడం లేదు. దీనిపై ఒక్కసారి ఆయన ఏమంటుంటే ఉమ్మంటే 1 కోటి 30 లక్షల ఎకరాలు పారిస్తున్నట్టు. ఇక్కడ నుండి 30 లక్షల ఎకరాలు ఎన్ని పారిస్తున్నాం మేము క్వశ్చన్ వేస్తున్నాం. పక్కనటువంటి ఆర్డీఎస్ కానీ, అదేవిధంగా నెట్టంపాడు కానీ, గోయల్ సాగర్ కానీ, భీమా కానీ, ఈ ప్రాజెక్టులు దాదాపు 10% ఈ యొక్క ప్రభుత్వం చెల్లిస్తే దాదాపు 8 నుంచి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. దీన్ని కూడా వెంటనే చెల్లించి ఈ యొక్క పాలమూరు జిల్లాని కాపాడాలని, లేదంటే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని మనం చేస్తున్నాం. అదేవిధంగా 2001 టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క పార్టీ స్థాపించినారు. తర్వాత మొట్టమొదటిసారిగా ఎక్కడైతే పాదయాత్ర చేసినారంటే కేసీఆర్ మన జిల్లాల్ని, మన జిల్లాలో జోంగులాంబ నుంచి గద్వాల వరకు ఈయన పాదయాత్ర చేసినప్పుడు ఒకటే చెప్పినాడు, ఏంటంటే ఆర్డీఎస్ D40 వరకు చివరి ఆయకట్టు వరకు 87,500 ఎకరాలు పారిస్తా అన్నాడు. మళ్ళీ ఎక్కడ పారిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించాలా. గతంలో
అధికారం రాకముందు అన్నమాట అధికారం వచ్చిన తర్వాత అన్నమాట ఈ యొక్క కేసీఆర్ మల్లమ్మకుంట అదే విధంగా కొల్లూరు రిజర్వాయర్ వెంటనే ఏర్పాటు చేయాలా లేదంటే దాదాపు 8000 నుంచి 9000 ఎకరాలు నష్టపోతారని బీజేపీ డిమాండ్ చేస్తుంది।